ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని దిశా చట్టాలు వచ్చినా ఫలితం శూన్యంగానే ఉంది. చట్టానికి భయపడే పరిస్థితుల్లో నేటి సమాజం లేదని చెప్పుకోవచ్చు. కారణం డబ్బు, పలుకుబడి, రాజకీయం, ఇవన్నీ రాజ్యాంగానికి చట్టానికి విరుద్ధమని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ పట్టణాల నుంచి పల్లెల వరకు మహిళను ఒక ఆట వస్తువులా చూస్తున్నారే తప్ప దిశా చట్టం ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నామమాత్రంగా రాజకీయ నాయకులు ప్రవేశపెడుతున్నటువంటి చట్టాలు మహిళల పట్ల ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని స్థానిక బీసీ కాలనీలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ ఉర్దూ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా తమ కామబుద్ధులను చూపించడం ఉదయగిరిలో చర్చనీయాంశంగా మారింది. అయితే విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరిగిన విషయాన్ని మరో విద్యార్థికి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మీడియాకు చెప్పడంతో విషయం వెలుగు చూసింది. అంటే ఎన్ని దిశా చట్టాలు వచ్చినా మరెన్నో జరిగినా మానవ మృగాలు మారలేదు అని అనడానికి ఉదాహరణగా ఈ సంఘటన చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి కీచక ఉపాధ్యాయులపై మరియు మానవ మృగాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, మరింత కట్టుదిట్టమైన చర్యలపై దృష్టి సారిస్తారో చూడాల్సిందే. నేను టాయిలెట్ వెళ్ళినప్పుడు క్లాస్ చేశాను సార్, బెల్లింగ్ సార్ పిలిచినప్పుడు లాగి హక్ చేశారు సార్, కరెంట్ వచ్చేయకపోతాను సార్, జమ్మి సార్ లాగి ముందు పడతాను సార్. బెల్లింగ్ సార్ వల్ల 4 సార్లు జరిగించాను నేను, జమ్మి సార్ వల్ల కొన్నిసార్లు జరిగించాను. ఆఫీస్లో ఉంటే బీసీ కళ్ళు ఉర్దూ స్కూల్లో ఏదో కొంచెం గలబా జరుగుతుందని తెలిసి నేను స్కూల్కి పోవడం జరిగింది. అప్పటికే పేరెంట్స్ అంతా గలబా ఉండి ఏం జరిగిందని విచారిస్తే ఇద్దరు టీచర్ల మీద కొంచెం ఇండీసెంట్ బిహేవియర్ ఉందని ఆరోపణ చేయడం జరిగింది. వాళ్ళని విచారించి రాతపూర్వకంగా మీరు ఇవ్వండి అంటే మళ్ళీ రాతపూర్వకంగా ఏమి ఇవ్వలేదు. తర్వాత పిల్లలను టీచర్లను అందరిని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత వాళ్ళందరూ చెప్పిన రిపోర్ట్లు అన్నీ తీసి డిఓ గారికి ఈరోజు పంపించాము. దాంతో అది తర్వాత డిఓ గారు తీసుకునే నిర్ణయం పెట్టాను.